నేనున్న నీ స్థాయి దగ్గరకుండా నీకు అవకాశం కల్పిస్తానని నమ్ము అని చెప్తే మళ్ళీ కేసీఆర్ ఇమ్మడి ఇప్పటి వరకు ఉన్నాం. కేసీఆర్ గారు అక్కడ, రాజన్ ఇక్కడ. ఆనాటి నుండి ఈనాటి వరకు త్యాగం చేయడమే కాకుండా వీర విధేయుడుగా ఉంటుంది. నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తానని పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. అదేవిధంగా ఇంక కొన్ని కార్యక్రమాలు, ఒకటి మైనార్టీ చివరిలో మొన్నటి వరకు బీసీ బంధు మనం కొందరికి ఇవ్వడం జరిగింది. హన్మకొండ పరిధిలో ఇవ్వాల్సి ఉన్నది. మైనార్టీలకు సంబంధించిన గ్రాంట్ అంటే 100,000 రూపాయలు ఇచ్చేది మొన్న ఇక్కడ కొందరికి ఇచ్చినాం. మళ్ళీ కొందరికి ఇవ్వాల్సింది ఇక్కడ హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నది. మూడవది, అందరం ఎంతో ఎదురు చూస్తున్నాం, దళిత బంధు 1100 మంది పేర్లు మనం పంపిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మరి ఇప్పటికే ఆశావాహులుగా ముందున్నారో వారికి కూడా ఇస్తాం. సో దయచేసి ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ లాంచ్ చేసి మరి ఎలక్షన్లు పోవాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నాడు మనందరూ కూడా తెలిసి. ఇవన్నీ కూడా తప్పకుండా ఏవైతున్నాయో ఇవన్నీ యథావిధిగా మనం పూర్తి చేసుకుంటాం. మనకు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు తప్పకుండా నిండుగా మెండుగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ దయచేసి సమన్వయం పాటించండి. మీరందరూ ఇంకా అక్కడ ఉంటే అంబేద్కర్ విగ్రహానికి దండేయాలనుకున్నాను, కానీ మీరు వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడికి అక్కడ అంటే కుదరదన్న ఉద్దేశంతో దయచేసి మరి అంబేద్కర్ అంటే ఈరోజు ఉన్నంటే ఆయన పెట్టిన భిక్ష అనేక సందర్భాల్లో చెప్తుంటాను. పసిల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా, పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యానంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. అందుకనే మనం తప్పకుండా గణపరావు నియోజకవర్గంలో రవి చైర్మన్గా, నేను చైర్మన్గా మీ అందరి సహకారంతో మొట్టమొదటి నియోజకవర్గంలో మొదటి విగ్రహాన్ని మనం పెట్టుకున్నాం. సో దానికి అందరూ మరి ఎందుకంటే చాలాసేపు అయినట్టు మీరు వచ్చి, సో మేమివన్నీ బాగా పెట్టొద్దనే ఉద్దేశంతో అక్కడ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి పూలమాల వేసి మనం ఎక్కడో అక్కడ వెళ్దాం. దయచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సిడిఎఫ్ కింద 3 కోట్లకు సంబంధించిన పనులు మంజూరైనాయి. దాని ప్రకారంగా కుడా పరిధిలో ఉన్న 12,65,00,000 రూపాయలు, కుడా పరిధిలో ఉన్న 5 మండలాలకు సంబంధించిన సీసీ రోడ్లు ఊరికి 10,00,000 రూపాయలు, బీటీ రోడ్లు అభివృద్ధి వచ్చినాయి. సో నిత్యము ప్రజల్లో ఉండడం తప్ప నాకు వేరే అలవాటు లేదు కాబట్టి సో ఆ పనులు ఓకే.